ప్రాథమిక హక్కులు సవరణలు కేసులు మొదటిది గోలక్నాథ్ కేసు పంతొమ్మిది వందల అరవై ఏడు పంజాబ్లో జరిగినది ఈ కేసులో ప్రధానంగా ఆస్తి హక్కును సవాల్ చేశారు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఆస్తి హక్కును సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఆస్తి హక్కుతో పాటు మిగిలిన ప్రాథమిక హక్కులను సవరించే అధికారం మార్పు చేసే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది ఒకవేళ ప్రాథమిక హక్కులను సవరించాలంటే ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు కలదని పేర్కొంది ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఒకటి ఈ సవరణ చట్టం ప్రకారం ఆస్తి హక్కులోని నష్టపరిహారం అనే పదాన్ని తొలగించి మొత్తం అనే పదాన్ని చేర్చారు కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల మూడు కేరళ ఈ కేసులో ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క చట్టబద్ధతను సవాలు చేశారు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు కలదని అయితే ఆ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణాలను లోబడి ఉండాలని పేర్కొంది ప్రాథమిక హక్కులను సవరించవచ్చు కానీ అనగా పెంచవచ్చు కానీ తగ్గించడానికి వీలు లేదని పేర్కొంది నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దీనిని మినీ రాజ్యాంగం అని అంటారు రాజ్యాంగానికే రివిజన్ లాంటిదని అంటారు ఈ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అపరిమిత అధికారం పార్లమెంటుకు లభించినది న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం తొలగించబడినది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది